ఒక హీరోని స్క్రీన్ మీద చూసేటప్పుడు ఆడియన్స్ మినిమం ఎక్స్పెక్ట్ చేసేది అతని లుక్స్ చాలా అందంగా ఉండాల్సిన పని లేదు కానీ కొంచెం హ్యాండ్సమ్ గా ఉంటే చాలు ఆ తర్వాత పెర్ఫార్మెన్స్ డాన్స్ ఫైట్స్ తో చూసేయొచ్చు కానీ అసలు లుక్సే మైనస్ అయితే పర్టికులర్ గా హీరోని అలా స్క్రీన్ మీద చూడడానికి ఆడియన్స్ ఇంక్లూడింగ్ ఫ్యాన్స్ కూడా ఇబ్బంది పడుతుంటారు అలా మన టాలీవుడ్ హీరోస్ కొందరు వాళ్ళు మూవీస్ లో చేసిన కొన్ని లుక్స్ చూసి మన ఆడియన్స్ చాలా డిజపాయింట్ అయ్యారు ఇన్ఫ్యాక్ట్ కొందరైతే తిట్టుకున్నారు కూడా ఇలా మూవీస్ లో లుక్స్ తో ఆడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన హీరోస్ అండ్ ఆ మూవీస్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ చిరంజీవి అందరి సినిమా చిరంజీవి గారి స్టైల్ మొదటి నుంచి కూడా చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉంటుంది ఆయన మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది అయితే టూ థౌజండ్ ఫైవ్ లో రిలీజ్ అయిన అందరి వాడు సినిమాలో ఫాదర్ రోల్ గెటప్ లో చిరు అస్సలు సెట్ అవ్వలేదు ఏదో మాస్ లుక్ కోసం ట్రై చేశారు కానీ ఆ లుక్ ఆయనకి అస్సలు నప్పలేదు నెక్స్ట్ వెంకటేష్ షాడో మూవీ టూ థౌజండ్ లో వెంకటేష్ మెహర్ రమేష్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ షాడో నార్మల్ గా వెంకటేష్ గారి లుక్స్ ఏ మూవీలో అయినా బాగానే ఉంటాయి కానీ ఈ సినిమాలో లాంగ్ హెయిర్ తో వెంకీని అస్సలు చూడలేకపోయాం ఆ స్టైల్ వెంకటేష్ కి అస్సలు సెట్ అవ్వలేదు నెక్స్ట్ బాలకృష్ణ అల్లరి పిడుగు రూలర్ సినిమాలు టూ థౌజండ్ టూలో వచ్చిన చెన్నకేశవరెడ్డి సినిమాలో బాలయ్య బాబు లుక్స్ చాలా బాగుంటాయి ఆ సినిమాలో ఆయన హెయిర్ స్టైల్ కూడా చాలా బాగా సెట్ అయింది తర్వాత సింహ లెజెండ్ మూవీస్ లో కూడా బాలకృష్ణ గారి లుక్స్ చాలా బాగుంటాయి అయితే టూ థౌజండ్ ఫైవ్ లో బాలకృష్ణ కత్రీనా కైఫ్ లీడ్ రోల్స్ లో వచ్చిన అల్లరి పిడుగు సినిమాలో కలర్ హెయిర్ బాలయ్యకి అస్సలు సెట్ కాలేదు అలాగే టూ థౌజండ్ లో వచ్చిన రూలర్ సినిమాలో కూడా బాలకృష్ణ హెయిర్ స్టైల్ కానీ లుక్స్ కానీ అస్సలు ఆయనకి సెట్ కాలేదు నెక్స్ట్ నాగార్జున భాయ్ సినిమా స్టైలిష్ లుక్స్ కి పెట్టింది పేరు అక్కినేని నాగార్జున యూత్ కూడా ఆయన ఫాలో అయినట్టుగా ట్రెండ్ ని ఫాలో అవ్వరు టూ థౌజండ్ థర్టీన్ లో రిలీజ్ అయిన భాయ్ సినిమాలో లాంగ్ హెయిర్ తో అస్సలు సెట్ అవ్వని గడ్డంతో నాగార్జున కనిపించారు ఆ లుక్స్ నాకి అస్సలు సెట్ కాలేదు నెక్స్ట్ ప్రభాస్ చక్రం సాహో సినిమాలు ఆ రడుగుల కటౌట్ మ్యాన్లీ లుక్స్ తోనే కనిపిస్తాడు మాక్సిమం ఎప్పుడూ ప్రభాస్ మిర్చి సినిమాలో ప్రభాస్ ని చూసి అబ్బాయిలు కూడా పడిపోయారు ఇక బాహుబలి ప్రభాస్ అయితే వేరే లెవెల్ కానీ టూ థౌజండ్ ఫైవ్ లో కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన చక్రం సినిమాలో ప్రభాస్ క్లీన్ షేవ్ తో లెన్సులు పెట్టుకుని కనిపిస్తాడు ఆ లుక్ ప్రభాస్ కి అస్సలు సెట్ కాలేదు అలాగే టూ థౌజండ్ నైన్టీన్ లో వచ్చిన సాహో సినిమాలో కర్లీ హెయిర్ తో క్లీన్ షేవ్ తో కనిపిస్తారు ఆ లుక్ కూడా ప్రభాస్ కి అంతగా నప్పలేదు నెక్స్ట్ అల్లు అర్జున్ వరుడు సినిమా ఏ గెటప్ లో అయినా సరే స్టైలిష్ గా ఎలా కనపడాలో బన్నీని చూస్తే అర్థమవుతుంది అందుకే ఆయన్ని స్టైలిష్ స్టార్ అని పిలుస్తారు ఆల్మోస్ట్ అన్ని మూవీస్ లోనూ ఏదో ఒక కొత్త లుక్ ని ట్రై చేస్తూ ఉంటారు అల్లు అర్జున్ అయితే టూ లో అల్లు అర్జున్ హీరోగా గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన వరుడు సినిమాలో అల్లు అర్జున్ గెటప్ లుక్స్ ఆఖరికి సిక్స్ ప్యాక్ కూడా ఎందుకో ఆ సినిమాలో అస్సలు సెట్ కాలేదు ఆ రోల్ కూడా బన్నీకి అస్సలు నప్పలేదు నెక్స్ట్ ఎన్టీఆర్ దమ్ము శక్తి సినిమాలు ఎన్టీఆర్ ఫస్ట్ నుంచి మాస్ మూవీస్ లో మనకి కనిపించిన లావుగా ఉన్న లుక్స్ వైజ్ గా ఎప్పుడు ఏంట్రా ఇది అని అనిపించలేదు యమదొంగ మూవీలో ఫస్ట్ టైం సన్నగా కనిపించి ఫ్యాన్స్ కి మతి పోగొట్టారు టూ థౌజండ్ లెవెన్ లో రిలీజ్ అయిన శక్తి మూవీలో ఎన్టీఆర్ యంగ్ గెటప్ లో కొంచెం ఓకే బట్ ఫ్లాష్ బ్యాక్ గెటప్ లో అయితే అస్సలు చూడలేకపోయాం ఆ హెయిర్ స్టైల్ కానీ ఆ డ్రెస్సింగ్ కానీ ఏది కూడా ఎన్టీఆర్ కి అస్సలు సూట్ అవ్వలేదు ఆ సినిమాకి డైరెక్టర్ మెహర్ రమేష్ ఇక దమ్ము మూవీలో రూలర్ సాంగ్ లో కూడా అంతే అసలు ఎందుకు ఆ మేకప్ చేశారో కూడా అర్థం కాదు ఈ సినిమాకి డైరెక్టర్ బోయపాటి శ్రీను అలాంటి ఆర్టిఫిషియల్ గెటప్స్ ఎన్టీఆర్ కి అస్సలు సెట్ కావనిపిస్తుంది నెక్స్ట్ మహేష్ బాబు అతిథి సినిమా మన సూపర్ స్టార్ నార్మల్ కాస్ట్యూమ్స్ లో కనిపించినా ఎలా ఉన్నా కానీ మనకి ఎప్పుడు అందగాడిలాగే కనిపిస్తాడు ఆ ఫేస్ వాల్యూ అలాంటిది అయితే టూ థౌజండ్ లో మహేష్ బాబు హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన అతిథి సినిమాలో లాంగ్ హెయిర్ తో కనిపించాడు మహేష్ అప్పట్లో ఆ హెయిర్ స్టైల్ మీద చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి నెక్స్ట్ రవితేజ కిక్ టూ సినిమా జనరల్ గా రవితేజ గారు పెద్దగా మేకోవర్స్ ని నమ్ముకోరు ఎప్పుడూ న్యాచురల్ గా కనిపించటానికే ట్రై చేస్తారు కానీ కిక్ టూ సినిమాలో చాలా సన్నగా కలర్డ్ హెయిర్తో కళ్ళ కింద డార్క్ సర్కిల్స్తో కొంచెం ఏజ్డ్ పర్సన్ లాగా కనిపిస్తారు నెక్స్ట్ రామ్ చరణ్ ఆరెంజ్ సినిమా బియర్డ్ లుక్లో రామ్ చరణ్ చాలా బాగుంటారు టూ థౌజండ్ టెన్లో రిలీజ్ అయిన ఆరెంజ్ సినిమాలో ఫ్లాష్ లో క్లీన్ షేవ్ లుక్ రామ్ చరణ్కి అస్సలు సెట్ కాలేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి